చిరుత్తమ్ముడుగా హీరో అయ్యాడు. తనకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకొని ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్ చూసిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఎందరో ఫ్యాన్స్ కి ఇన్స్పిరేషన్ అయ్యాడు. తన జీవితంలో ఇంత విషాద గాథ ఉందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అక్కడ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగం పవన్ కళ్యాణ్ చేశారు. ఆ ప్రసంగంలో పలు కీలక అంశాలను మరియు షాకింగ్ విషయాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించాడు. ప్రస్తుతం తన ఉన్న పరిస్థితి, గతంలో తన ఆభవించిన పరిస్థితి పూర్తి విభిన్నమంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. చిన్నతనంలో తను నిరాశ నిస్పృహలకు ఎక్కువగా ఉండేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జీవితంలో నాకు ఎన్నోసార్లు చనిపోవాలనిపించిందని, ముఖ్యంగా నటుడిగా ఎంట్రీ ఇవ్వకముందు చదువుకోవడం అంటే చాలా కష్టమనిపించిందని, అప్పటికే అన్నయ్య నటుడు అవడం వలన ఆయనకు లైసెన్స్ ఉన్న రివాల్వర్ ఉండేది, ఆ రివాల్వర్ ను ఎన్నోసార్లు గురి పెట్టుకుని చనిపోవాలనుకున్నాను, కానీ ట్రిగ్గర్ నొక్కే సమయంలోనే నాకు తండ్రిదండ్రులు మరియు అన్నయ్యలు గుర్తుకొచ్చేవారు, దాంతో వెంటనే చనిపోవాలా అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవాడు. నా విషయం తండ్రిదండ్రులు మరియు అన్నయ్యలు గ్రహించి నాకు ఇష్టం వచ్చిన పని చేయమంటూ వదిలేశారు. దాంతో కంప్యూటర్, యోగా, మార్షల్ ఆర్ట్స్ ఇలా నేర్చుకున్నాను. అప్పుడే నాకు మనసుకు ప్రశాంతత లభించినట్లయింది. ఇక సినిమాల్లోకి నేను కొంతకాలం వరకే అనుకొని వచ్చాను, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత కొనసాగాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ నేను చిన్నప్పటి నుండి తను విభిన్నంగా ఆలోచించేవాడిని అని, అందుకే కుటుంబ సభ్యులు తనను కాస్త వేరుగా చూసేవారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ స్పీచ్ ని హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో శ్రద్ధగా విన్నారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.